పేరు కమల్ కుమార్ పెండెం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నాను. శ్రీవత్స క్రియేషన్స్ ఈ బ్యానర్ని రీసెంట్గా స్థాపించడం జరిగింది. ఈ బ్యానర్ నుండి కుటుంబ సమేతంగా ప్రతి ఇంట్లో ఒక తాత దగ్గర నుండి తన మనవరాలు వరకు అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ని స్థాపించాము. సోదరుడు శశి చెప్పిన సబ్జెక్ట్ నచ్చి ఆయన ఆ సబ్జెక్ట్ మీద చేసిన వర్కౌట్, ఆయనకున్న కమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అది నచ్చి మొదటి సినిమాగా ఈ ప్రొడక్షన్ నెంబర్ స్టార్ట్ చేశాము. ఈ సినిమా ఈరోజు ముహూర్తం అతి వైభవంగా అందరూ పెద్దల సమక్షంలో జరిగింది. తర్వాత రెగ్యులర్ షూట్ మనము సంక్రాంతి పండుగ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సింగిల్ షెడ్యూల్ టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసి సాంగ్స్కి మరొక షెడ్యూల్లో కంప్లీట్ చేస్తాము. మోస్ట్ ప్రాబ్లీ జనవరి 15th నుంచి రెగ్యులర్ షూట్ కంప్లీట్ చేసుకొని టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొని అవుట్డోర్ చేస్తున్నాము. రాజమండ్రి, అమలాపురం, పట్టిసీమ, బందర్ ఇలాంటి ప్లేసెస్లో, మరియు హైదరాబాద్లో లాస్ట్ షెడ్యూల్తో టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తాము. సాంగ్స్కి మాత్రం కొత్త ప్రదేశాలు కేరళ, కర్ణాటకలో కుర్గ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాము. అన్నీ కరెక్ట్గా రెండు షెడ్యూల్స్లో కంప్లీట్ చేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సమ్మర్లో రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. లవ్ అన్నదే యూనివర్సల్ సబ్జెక్ట్, అది అందరికీ తెలిసిందే. కానీ ఎవడి యాంగిల్లో వాడికి లవ్ మీద ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేదా న్యూట్రల్ ఒపీనియన్స్ కానీ ఉండడం కామన్. అలాంటి ఒక యువకుడు తను ఒక లవ్లో ఒక అమ్మాయిని ఇష్టపడి తర్వాత తను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల దిద్దుకోలేని పొరపాట్లు చేసి చివరికి వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి ఈ ఓవర్కమ్ చేసే టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇబ్బందులు, ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి తిరిగి ఎలా లవ్తో పాటు కెరీర్, ఇవాళ రేపు లవ్ అనేది చిన్న మ్యాటర్, అది పెద్ద మ్యాటర్ కాదు, ఒకప్పుడు ఉండేది, కానీ ఇవాళ కెరీర్ ఓరియంటేషన్తో ఉన్నారు. సో అలా కెరీర్లో సక్సెస్ అయ్యి తిరిగి తను కోల్పోయిన లవ్ని ఎలా సాధించుకున్నాడు అన్నది ఒక పాయింట్. సో స్క్రీన్ ప్లే అంటే ప్లే డిఫరెంట్గా ఉంటుంది. ఇక రిమైనింగ్ థింగ్ అన్నా కూడా, సో మేము అడగగానే ఉత్తేజ్ గారు, చేతనా ఉత్తేజ్, సో సింగల్ నరేషన్లో యా క్యారెక్టర్ బాగుంది, నరేషన్ బాగుంది, డిఫరెంట్గా ఉంది, ఎస్ చేతనా చేస్తుంది అని. బట్ అందరికీ ఇంకోటి ఏం చెప్పాలంటే అఫీషియల్గా చేతనా ఎస్ అన్న ప్రాజెక్ట్ మనదే. సో దీని ముందు ఇంకోటి ప్రెస్ నోట్ జరిగింది, అది లేటర్ ఆన్ కమిట్ అయింది. బట్ అఫీషియల్గా చేతనా ఫస్ట్ మనకు ఎస్ అన్నాం, మాకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు అయింది. తర్వాత ఇక సంజయ్, సంగీతం శ్రీనివాస్ వెల్కమ్ మొబామలో చేసిన అబ్బాయి, నెక్స్ట్ వచ్చి కారుణ్య. సో ఈ ముగ్గురు కాంబినేషన్లో వీళ్ళతో పాటు ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్తో సబ్జెక్ట్ రన్ అవుతుంది. సో దీంట్లో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మన నాగబాబు గారు కూడా ప్లే చేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్ అన్నట్టు కొత్త ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం పక్కా ప్లానింగ్, పక్కా విజన్ ఉన్న పర్సన్. సో సబ్జెక్ట్ నచ్చి, సబ్జెక్ట్లో ఉన్న ప్లే నచ్చి, ఆ ప్లానింగ్ నచ్చి, సో నాకు సపోర్ట్ చేసి ఎస్ మనం చేస్తున్నాం అని నాకు ధైర్యం ఇచ్చి నడిపించిన ఏకైక పర్సన్ సార్ కమల్ గారు. సో అందరూ ఆ ప్లేలో ఉన్న నమ్మకాన్ని నమ్మకమే అందరినీ ఒక యూనిట్గా చేసి మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. సో ఇయర్లో నాకు తెలిసి మొదలైన మొదటి సినిమా అనుకుంటా, మేబీ నిన్న మన ఏదన్నా స్టార్ట్ అయ్యిందో నాకు తెలియదు, కానీ ఇయర్లో మొదలైన మొదటి సినిమా నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ కల్లా ఇయర్ సక్సెస్ గ్రాఫ్లో హిట్ అయిన సినిమాల్లో ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా ఉండే సినిమా ఇదని కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. నా థర్డ్ ఫిల్మ్, ప్రొడక్షన్ నెంబర్ 1, శ్రీవత్స క్రియేషన్స్. కమల్ గారు మొదటి సినిమా తీస్తున్నారు అండ్ శశి గారు ఫస్ట్ ఫిల్మ్. స్టోరీ చాలా బాగుంది, సార్ చెప్పారు ఇప్పుడే. సో ఐ విష్ ఇద్దరికి, అంటే మా ఇద్దరికి కాకుండా చేతన గారికి అండ్ కారుణ్య గారికి, దీంట్లో చాలామంది కోఆర్టిస్ట్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. సో నాలాగా చాలామంది ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. బట్ ఈ స్టోరీతోని మాకు మంచి పేరు వస్తుందని, అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తుంటారని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ వెంకట్ గారు, సో చాలా ప్లాన్గా వెళ్తున్నాము, లెట్స్ హోప్ అందరు పాజిటివ్గా ఉన్నాము. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంటుంది. శశి గారు స్టోరీ చెప్పినప్పుడు ఇక చేసేద్దామని అనుకుని ఫిక్స్ అయిపోయాం. నాన్నకి నాకు చాలా బాగా నచ్చింది. కమల్ గారు వెరీ కైండ్ హార్ట్ పర్సన్. ఏదైనా సరే అమ్మా అంటే అసలు అలా పాజిటివ్ తప్ప నెగిటివ్ ఎక్కడ కనిపించదు. అండ్ శశి గారు ఇస్ వెరీ యూనో దట్ జీల్ బాగా ఉంది. సో చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ సంజీవ్ గారు వెరీ హ్యాండ్సమ్ అండ్ బాగుంటారు, బాగా చేస్తారు. కరుణ్య వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. సో ఇదంతా జరుగుతుంది. నా వెల్ విషర్స్ ఎంతమంది ఉన్నారంటే మెయిన్లీ సారీ చెప్పడం మర్చిపోయాను, పుచ్చారామకృష్ణ పెద్దనాన్న, నేను పెద్దనాన్న అంటాను, ఆయన ద్వారా నాకు ఈ మూవీ వచ్చింది. సో నాన్నకి వెరీ క్లోజ్ ఆయన ఒక 20 ఇయర్స్ నుంచి. సో పెద్దనాన్న వెరీ థ్యాంక్స్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఇది చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. ఫస్ట్లీ అమ్మ నాన్న చెల్లి థ్యాంక్ యూ, అండ్ దీక్షిత్ తాతయ్య ఉన్నారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. మా బాబాయ్ ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్, హీ వాజ్ ఆల్సో వెరీ ఎమోషనల్. మా పిన్ని అందరూ బాబాయ్ ద వెరీ హ్యాపీ. అంటే చేసిన ఇంకా చేసేస్తుంది. నాన్న ఫ్రెండ్స్ ఓ గ్యాంగ్ ఉన్నారనమాట, ఏదైనంటే వచ్చేస్తారు. సో వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. నాకు డాన్స్ నేర్పించిన వాళ్ళు, అంటే ఇప్పుడే ఆపర్చునిటీ నేను చెప్పుకునేది, బికాజ్ దిస్ ఇస్ మై బిగినింగ్. సో వాళ్ళ డాన్స్ కానీ నా యాక్టింగ్ కానీ ఏది నన్ను ఈచ్ అండ్ ఎవ్రీ, నా మేకప్, నా హెయిర్ స్టైల్, ఎవరైతే నన్ను అంతా బాగా చూడాలనుకుంటున్నారో, అంతా నన్ను యూనో డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అండ్ అంతే చెప్పాను. సో ఇంకా అదృష్టం ఏంటంటే ఈ ఓపెనింగ్ అయిపోయి ఇంకో కమిట్ అయిన మూవీకి షూటింగ్ వెళ్తున్నాను. ఇలాగే నేను బిజీగా ఉండి సూపర్గా వెళ్ళాలని ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. నా కోస్టర్ సంజీవ్ గారికి ఆల్ ది బెస్ట్, అండ్ చైతన్యకి ఆల్ ది బెస్ట్, టోటల్ ఎంటైర్ మా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యూత్ మెంటాలిటీ మారిపోయిందండి. ప్రేమ అనేది సెకండరీ, ప్రేమ ఉంది, దాని ప్రయారిటీ దానికి ఉంది ఇప్పుడు, కానీ కెరీర్ ఓరియంటేషన్ అనేది బాగా పెరిగింది. సో హీరో తను డెవలప్ అవడంలో సహజ సిద్ధమైన ప్రేమ భావానికి లోనైన తర్వాత కెరీర్ మీద తన దృష్టి పెట్టినప్పుడు ప్రేమ విషయంలో తను చేసే చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడం కోసం ఇటు ప్రేమ అటు కెరీరా తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఎటువైపు డెవలప్ అయ్యాడు, ఎటువైపు మొగ్గు చూపించాడు, దానికి ఒక అందమైన పరిష్కారం తీస్తూ శశిభూషణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తూ కమల్ కుమార్ గారి నిర్మాణంలో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నామండి. ఫ్లడ్ వాటర్ మొత్తం కొట్టుకుపోయిన తర్వాత మనందరికీ ఫ్రెష్ వాటర్ మిగులుతుంది, అలాగే బూతులు అలాంటివన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఒక స్వచ్ఛమైన అందమైన నిజాయితీ గల ప్రేమ కథ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్లెస్సెస్, థ్యాంక్ యూ. అతనికి సెకండ్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం ఎవరైనా మంచి సినిమా ఉండాలని కోరుకుంటారు. అలా ఫస్ట్ సినిమా ఒకటి మొన్న లాంచ్ అయింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా ట్రైన్ వెళ్ళాలి అంటే సెకండ్ ఫిలిం అని కరెక్ట్. సో ఇప్పుడు సెకండ్ షాట్ ఇంత ఒప్పుకున్నానంటే కారణం దిస్ గై. నాకు ఒక చిన్న అభిప్రాయం ఉండేది, మామూలుగా ఒక మంచి బ్యానర్, ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టరు పెద్ద సినిమా నుంచి లాంచ్ చేస్తే బెటర్ కదా పాపని, అది బెటర్ నిజంగా కూడా. కానీ నాకు అనిపించింది రేపొద్దు నేను డైరెక్షన్ చేస్తే మరి నాకు కూడా కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు కదా, మరి నాకు వెంటనే రావాలంటే ఎలా సార్, కొత్త డైరెక్టర్ అని కూడా విషయాలు ఉంటాయి కదా. సో సినిమా బయటికి వచ్చి కథ బాగా చెప్పే యంగ్ జనరేషన్ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే టక్ 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 అని కొందరు చాలామంది వచ్చారు. అందులో ద బెస్ట్ నరేషన్, ద బెస్ట్ స్క్రీన్ ప్లేతో, బెస్ట్ ట్రీట్మెంట్తో శశి వచ్చాడు, సూపర్బ్గా కథ చెప్పాడు, చాలా బాగుంది. అందులో 50% తీస్తే చాలు. అలాగే ఇంత మంచి సినిమాను ముందుకు తీయడానికి వచ్చిన కమల్ గారు ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్. సో వీళ్ళిద్దరు సినిమా హిట్ అవ్వాలని, ఈ సినిమాని బ్లెస్ చేయాలని మీడియాని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యంగ్ జనరేషన్ చాలా టాలెంట్తో వస్తుంది, అండ్ ఐఎమ్ ఆల్సో యంగ్ జనరేషన్, బట్ సో ఈ జనరేషన్లో సినిమాలు చాలా బాగా వస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.